हेलो फ्रेंड्स, वेलकम टू कसरेडी फैमिली लाइफ। इवाल एंतो रुचिकरमैन रोयल निल्व पच्चड़ी एला तैयार चेसुकोवालो चूपिस्तानु। ई पच्चड़ी वेड़ी-वेड़ी अन्नंलो वेसुकोनि तिंटे अदिरिपोतुंदी। ई पच्चड़ी कनीसं 3 नेलल निल्व उंटुंदी। फ्रिज लो स्टोर चेस्ते इंको नेल दाका उंटुंदी। मरी स्टार्ट चेसेद्दामा? ई पच्चड़ीकि कावाल्सिन पदार्थालु नेनु डिस्क्रिप्शन बॉक्स लो विवरंगा इच्चानु। సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి। నేను 1.5 కేజీ రొయ్యలు తీసుకున్నాను। వీటిని ముందుగా పులుసు తీసుకోవాలి। మీరు కావాలంటే షాప్లోనే వల్చిన రొయ్యలు తీసుకోవచ్చు, లేదా నేను చూపించిన విధంగా పులుసు తీసుకోవచ్చు। వల్చాక లోపల రొయ్యల్లో నల్లగా కనిపిస్తుంది, దాన్ని కూడా తీసుకోవాలి। ఇలా వల్చుకున్నాక నాకు 750 గ్రాముల రొయ్యలు ఉన్నాయి। రొయ్యల్లో నిమ్మరసం లేదా పెరుగు వేసుకొని అందులో పసుపు 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేయడం వల్ల రొయ్యల్లోని నీసు వాసన పోతుంది। ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఓ బౌల్లో వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళు అన్నీ ఇరిగిపోయేంత వరకు కుక్ చేసుకోండి। ఇందులో వాటర్ మాత్రం వేయకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోండి। ఇప్పుడు ఒక కడాయిలో 200 ml ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి। అందులో కుక్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా ఫ్రై చేయాలి। రొయ్యలు బాగా ఎర్రగా అయ్యి గలగల అనేంతగా ఫ్రై చేయండి। గుర్తుపెట్టుకోండి, మరీ గట్టిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు। అలా చేస్తే ముక్కలు బాగా గట్టిపడి పచ్చడి టేస్ట్ అస్సలు ఉండదన్నమాట। బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే నూనెలో 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చి వాసన పోయేదాకా స్లో హీట్లో వేయించుకోవాలి। స్లో హీట్లో మాత్రమే వేయించుకోవాలి, లేదంటే నల్లగా మారిపోతాయి। రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పొడి మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను అంతే, అండ్ గసగసాల పొడి 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి। చూస్తున్నారుగా, ఇలా నురగ పైకి తేలాలి। ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న రొయ్యలను వేసుకొని కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి। ఇలా బాగా వేయించుకున్నాక స్టవ్ ఆపుకొని బాగా చల్లారనివ్వాలి। చల్లారాక నేను 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వాడాను। పచ్చళ్ళలో కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకుంటే మంచిది। రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి, కావాలంటే మీరు 3 మ్యాంగో పికిల్ కారం కూడా వాడుకోవచ్చు, నేను ఇది పట్టించిన కారం అండి। అండ్ 3 నిమ్మకాయలు, మీడియం సైజ్ నిమ్మకాయల రసం వేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పచ్చడిని జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి। అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల పికిల్ రెడీ। మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।